హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో గ్రామ సచివాలయంకి సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్ గురించి కొన్ని వివరాలు చూద్దాం త్వరలోనే గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుందని మనకి తెలుస్తోంది ఎందుకంటే గ్రామ సచివాలయంలో ఈ ఆర్బికేలో ఉన్నటువంటి పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనేది మన మనకున్నటువంటి సమాచారం గ్రామ సచివాలయాలు ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అలాగే విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి పోస్టులు అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా త్వరలోనే వాటికి రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారనేది మనకున్నటువంటి సమాచారం కాబట్టి దీనికి ఒక ముందుగానే మనకు తెలియడం అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి చదవలసినటువంటిది అంతా కూడా చాలా ఉంటుంది ఎందుకంటే ఈ గ్రామ సచివాలయం పరీక్ష అనేటువంటిది ఒక ఇంటిగ్రేటెడ్ ఎగ్జామ్ అంటే ఏంటంటే అనేక కోర్సుల వాళ్ళందరికీ కూడా కలిపి పెట్టేటటువంటి ఒక ఎగ్జామ్ అనమాట దీంట్లోనే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు డిప్లొమా ఇన్ సి టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ అలాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ అదేవిధంగా ఎంఎస్సి కానీ పిహెచ్డి కానీ ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా ఒకే కామన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడాన్ని మనం అయితే చూసాం అయితే ఇంతకు ముందు కండక్ట్ చేసినటువంటి రెండు సార్లు జరిగిన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ లో అంతా కూడా మొత్తం మీద మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు ఈ సంవత్సరం మనం కొత్తగా ఇవ్వబోయేటువంటి నోటిఫికేషన్ లో ఇది ఏపీఎస్సి వాళ్ళ ద్వారా దీన్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా మనకి ప్రభుత్వం అయితే చెప్తోంది కాబట్టి అప్పటి నిర్వహించినటువంటి ఎగ్జామ్కి ఇప్పుడు నిర్వహించినటువంటి ఎగ్జామ్కి చాలా వరకు తేడా అయితే ఉండొచ్చు దీనికి సంబంధించినటువంటి సిలబస్ విషయానికి వస్తే కూడా చాలా వరకు మార్కులు అయితే ఉండొచ్చు అనేది మన ఉద్దేశం జనరల్గా మనకి ఇచ్చినటువంటి పేపర్ వన్ పేపర్ టూలో పేపర్ వన్లో కొన్ని టాపిక్స్ అయితే మారే అవకాశం అయితే మనం చూడొచ్చు ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి కానీ లేకపోతే మరికొన్ని అంశాలు అందులో చేర్చబడవచ్చు కొన్ని డిలీట్ కాబడచ్చు ఇంతకు ముందుండేటువంటి తో కంపారిజన్ చేసినప్పుడు అదే విధంగా పార్ట్ పార్ట్ టూలో అదే పేపర్ వన్ పేపర్ టూ చూసేటప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ కి సంబంధించినటువంటిది అంటే ప్యూర్ అగ్రికల్చరల్ కి సంబంధించినటువంటి పేపర్ అది సో ఇప్పుడు కూడా చక్కటి పేపర్ వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇంతకు ముందు గ్రామ సచివాలయంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో ఆ రెండు పేపర్లు కూడా ఆ ప్రశ్నలు అనేటువంటివి ఎక్కడి నుంచి ఇచ్చారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే మనం చదివాం చాలా పిల్లలు కష్టపడి చదివారు డిప్లొమా వాళ్ళు అయితే వాళ్ళ సిలబస్లన్నీ కంప్లీట్ గా చదివారు డిగ్రీ వాళ్ళు అయితే బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు అయితే వాళ్ళ సిలబస్లు వాళ్ళు కంప్లీట్గా చదివారు అందరూ అన్ని రకాలే చదివిన వీళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఈ పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారో ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఇచ్చారనమాట కాబట్టి అది మనం చూస్తే చివరికి అవన్నీ ఎక్కడ తేలే అంటే ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వేరే వేరే వెబ్సైట్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే సిబిఎస్ఈ సిలబస్ లో సంబంధించినటువంటి ఎగ్జామ్ వాళ్ళకి సంబంధించినటువంటి బిట్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో గమనించినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రశ్నలు యాజ్ ఈజ్గా ఆప్షన్స్ కూడా ఏమీ మార్చకుండా ఆ క్వశ్చన్స్ అలాగా తీసుకొచ్చి ఆ ఎగ్జామినేషన్ లో పెట్టేసి దాన్ని రాయించడం అయితే జరిగింది ఏదో అదృష్టం కొద్దీ చాలా మందికి మొత్తం మీద ఎంతో కొంత ముందుకి రాగలిగారు గానీ నీ రియల్ గా ఉన్నటువంటి అగ్రికల్చరల్ సబ్జెక్ట్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా అన్యాయం అయితే అయ్యారు సో అటువంటి పరిస్థితి ఇప్పుడు రాకూడదని మనం కోరుకుందాం ఎందుకంటే సపోజ్ తెలంగాణలో జరిగేటటువంటి ఏఈఓ ఎగ్జామ్స్ కానీ ఏఓ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ లో ఇచ్చేటటువంటి పేపర్ ప్యూర్ గా అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి పేపర్ అయితే పేపర్ టూ ఆ ప్యూర్ అగ్రికల్చర్ పేపర్ అయితే మనం ఇవ్వడాన్ని గమనిస్తుంటాం గత ఇంతకు ముందు ఇచ్చినటువంటి పేపర్స్ లో కూడా అదే విధంగా ఇచ్చారు కాబట్టి అయితే ఇక్కడ ఇప్పుడు ఏపీపిఎస్సి వాళ్ళు ఇప్పుడు పేపర్ ఇస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా పేపర్ వన్ను పేపర్ టూ కూడా సమగ్రంగా ఇస్తారనే అయితే ఆశిద్దాం దీనికి సంబంధించి మనం ప్రిపరేషన్ కూడా ఒక రేంజ్లో మన ప్రిపరేషన్ అయితే ఉండాలి అగ్రిసెట్ కి ప్రిపేర్ అయినట్టుగా దీనికి ప్రిపేర్ అయితే కుదరదు అగ్రిసెట్ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఎగ్జామ్ అది స్ట్రైట్ ఎగ్జామ్ అది మనకిన్ని మెటీరియల్స్ ఉంటాయి ఆ స్టడీ మెటీరియల్స్ అన్ని కలిపి చదువుకుని ఉంటే అదే మనకి సరిపోతుంది కానీ ఈ గ్రామ సచివాలయం పరీక్ష అనేటువంటిది ఎప్పుడు కూడా అగ్రిసెట్ లాంటిది కాదు అగ్రిసెట్ లా చదివితే దీనికి అవ్వదు అనేకమైనటువంటి ఇతర కోర్సులన్నీ కూడా చదవాల్సి ఉంటుంది అర్థమెటిక్ చదవాలి రీజనింగ్ చూడాలి డేటా ఇంటర్ప్రిటేషన్ చూడాలి అలాగే ఇండియన్ పాలిటీ చూసుకోవాలి హిస్టరీ చూసుకోవాలి జాగ్రఫీ చూసుకోవాలి దాంతోపాటుగా బయాలజీ మన దైనందిన కార్యకలాపాల్లో సైన్స్ యొక్క పాత్ర బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా అనేకమైనటువంటి ఇతర అంశాలు ప్రధానంగా అన్నిటితో పాటుగా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి ప్రభుత్వ పథకాల గురించి చూడాలి చాలా రకరకాలైనటువంటి చట్టాల గురించి చదవాలి ఇవన్నీ ఇంతవరకు మనం చదవలేనటువంటివి ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనం వీటిని మనం చదవలేనటువంటి పరిస్థితి కేవలం మన అగ్రికల్చరల్ సబ్జెక్ట్స్ మాత్రమే మనం చదువుకున్నటువంటి పరిస్థితి అనమాట కాబట్టి ఎక్కువ విస్తారంగా చదవాల్సినటువంటి అవసరం అయితే మనకి ఇక్కడ కంప్లీట్ గా కనిపిస్తుంది ఏమాత్రం మనం తక్కువగా చదివినా కూడా సరిపోదు చాలా ఎక్కువగా అయితే చదవాలి ఎంత విస్తారంగా చదివితే అంత సరైనటువంటి ఫలితం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఒక కరెక్షన్ ఏంటంటే చదవడం అని అంటే ఇరవై నాలుగు గంటలు ఒక పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం మాత్రమే కాదు కానీ మనం ప్రతిరోజు కూడా రాతను కూడా ప్రాక్టీస్ చేయాలి రాస్తూ ఉండాలి కనీసం మినిమం రోజులో ఒక గంట అయినా సరే మనం రాయాలి మనకు ఉన్నటువంటి నోట్స్కి సంబంధించి నోట్స్ తయారు చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని ఒక నోట్స్గా రాసుకోవడం కానీ మనమైతే చేయాలి ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకి ఒక ఒక కోఆర్డినేషన్ అనేటువంటిది కుదురుతుంది అనమాట ఒక పక్కన చదువుతూ ఉండడం ఒక పక్కన రాస్తూ ఉండడం వల్ల ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ మనకైతే ఉంటుంది లేకపోతే ఈ విధంగా ప్రిపరేషన్ అయితే మనం అవ్వలేము అనమాట కాబట్టి సబ్జెక్ట్ ఎంత డీప్గా అయితే మనం చదువుతామో దాంతో పాటుగా పేపర్ వన్ మీద కూడా అంతే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే మనం చూపెట్టాలి సో పేపర్ వన్లో ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ మార్క్స్ చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో పేపర్ టూ నేను హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అలా కాదు పేపర్ వన్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉంటాయి చాలా సులువైనటువంటివి కూడా ఉంటాయి అలాగే కష్టమైనటువంటివి కూడా ఉంటాయి వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఆ పరీక్ష రాయాల్సి ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా చాలా అవసరం అనమాట పేపర్ వన్ మీద మనం ఎంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత మంచి ర్యాంకు అంత మంచి మార్కులు మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాన్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి ఎక్కువ భాగం దాన్నే మనం చదవడానికి ప్రయత్నం చేయాలి మొన్న రీసెంట్గా అగ్రిసెట్ రాసినటువంటి వాళ్ళకి ఈ అడ్వాంటేజ్ ఉంటుంది సబ్జెక్ట్ అంతా వాళ్ళకి అప్పటికే గ్రిప్లో ఉంటుంది కాబట్టి పేపర్ వన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల పేపర్ వన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయాలి లేకపోతే ఏమవుతుందంటే మనకి చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న లెక్కలే మనం చేయలేకపోయి ఉంటాము చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే మనకి ఉంటుంది సో దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా స్టూడెంట్స్కి అయితే నేను ఆ విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇలా అనమాట ఈ విధంగా మనం చేస్తే కనుక ఈ అగ్రిసెట్ ఏ విధంగా అయితే మనం అటెంప్ట్ చేస్తూ ఉంటాము దానికంటే అనేక రెట్లు ఎక్కువగా దీనికోసం మనం కష్టపడాలనేది నేను చెప్పాలనుకున్నటువంటి సారాంశం అనమాట సో మన అగ్రికల్చరల్ మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీలో ఆఫ్లైన్ కోచింగ్ దీని గురించి కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్నప్పుడు దీ కోచింగ్లో చేరాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా మమ్మల్ని సంప్రదించవచ్చు ఆల్రెడీ ఆ బ్యాచెస్ స్టార్ట్ చేశాం కాబట్టి అప్ టు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ వరకు కూడా ఈ బ్యాచెస్ అనేవి రెగ్యులర్గా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దీంట్లో చేరడానికి ప్రయత్నం చేయొచ్చు ఇమీడియట్ గా నాకు కాల్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకోండి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇటువంటి వివరాలన్నీ కూడా కనుక్కోండి ఎందుకంటే గత రెండేళ్లుగా కూడా జరిగినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో గ్రామ సచివాలయం ఎగ్జామ్స్లో అనేక వందల మందికి మన ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి అనేక వందల మంది ఉద్యోగాలు అయితే సాధించారు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు జరిగేటటువంటి వచ్చే రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో కూడా చక్కటి కోచింగ్ ఇచ్చి చక్కగా మీకు ఒక మీరు ఉద్యోగాన్ని సాధించేటటువంటి ప్రయత్నంలో మా వంతు పాత్ర తప్పకుండా నిర్వహించడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటాము కాబట్టి వెంటనే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వడానికి సంప్రదించండి పేపర్ వన్ ఏదైతే ఉంటుందో అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి